మేడం సీఎం గారిపైనను మంత్రి రోజా గారిపైనను బండారు సత్యనారాయణ గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడొచ్చండి? నిజంగా చెప్పాలంటే అసలు రాజకీయాన్ని రాజకీయంగా చూడకోకుండా ఏమి చేయలేని గుంట నక్కలో ముసలి నక్కలో వెధవలో ఆడవాళ్ళ మీద అలా కామెంట్ చేయడం ఇది ముమ్మాటికి తప్పే. ఎందుకంటే తన ఒక సినిమా యాక్టర్, అది అందరికీ తెలుసు. సినిమా యాక్టర్ వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారో, వాళ్ళు చేసేది కేవలం యాక్టింగ్ మాత్రమే. దీన్ని ఈయన వ్యక్తిగతంగా తీసుకొని బ్లూ ఫిల్మ్స్ లో యాక్ట్ చేశావు లేక నీ బండారం బయట పెడతాను, నీ ఫ్లెక్సీలు బయట వేస్తాను, ఫ్లెక్సీలు లేపిస్తాను నేను చెప్పడం చాలా తప్పు. ఎందుకంటే ఏళ్లు పెరగగానే సరికాదు, ఏళ్లు పెరిగినంత మాత్రం జ్ఞానం కూడా ఉండాలి, మహిళలు గౌరవించడం ముందు నేర్చుకోవాలి. ఇవే మాటలు నీ భార్యనో నీ తల్లినో లేకపోతే నీ పుట్టిన బిడ్డలనో అంటే నువ్వెంత ఫీల్ అవుతావు? కాబట్టి రోజా గారు కూడా మహిళ అని గుర్తించి ముందు మాట చాలా పొదుపుగా మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఒక మహిళా మినిస్టర్కే విలువ లేకోకుండా మాట్లాడుతున్న ఈ అడ్డగాడిదల్ని నిజంగా ఏం చేయాలి? ఎందుకంటే ఇక సామాన్య మహిళని ఇంకే విధంగా దూషిస్తాడు. ఉన్నత స్థానంలో ఉన్న మహిళల్ని నువ్వు కించపరచాలని ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం బండారు సత్యనారాయణ గారు మీకు తగలు, మీకు ఇది సంస్కారం కూడా కాదు. మీరు రోజా గారి గురించి మీ ఇష్టానుసారంగా మాట్లాడడం ఇది తగదండి. మీరు బ్లూ ఫిల్మ్స్ బయట పెడతాను లేకపోతే నెట్ లో పెడతాను లేకపోతే ఆవిడ చేసిన వీడియోస్ బయట పెడతాను లేకపోతే ఫ్లెక్సీ లేస్తాను అని అంటాం, ఇది ముమ్మాటికి తగదు. అయినా ఆవిడ చేసింది యాక్షన్ మాత్రం, యాక్టింగ్ మాత్రమే. ఒక నటిగా తన యాక్ట్ చేసింది, అంతవరకే. యాక్టింగ్ చేసినంత అంటే ఇప్పుడు యాక్ట్ చేసే ఆడవాళ్ళందరూ కూడా మరి పిచ్చి పిచ్చి పనులు చేసినట్టేనా? కాబట్టి యాక్టింగ్ వేరు, నిజ జీవితం వేరు. బండారు సత్యనారాయణ గారు ఇది మీరు తెలుసుకొని కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని మహిళా లోకంగా మేము కోరుకుంటున్నాం.